నాని గారు ఇక్కడ సార్ ఈ పాన్ ఇండియా మోజులో పడి తెలుగు నటుల్ని తొక్కేస్తున్నారు అని ఒక టాక్ నడుస్తుంది. ఇప్పుడు టీజర్ చూసాము, మీరు ఒక్కరే తెలుగు నటుడు ఉన్నారు, అందరూ వేరే భాష వాళ్లే ఉన్నారు. ఏదండి పాన్ ఇండియా, పాన్ ఇండియా మోజనండి, లేదంటే పాన్ ఇండియా దీంట్లో పడి తెలుగు నటులను ఎవరిని ఎక్కువ తీసుకోవట్లేదు సినిమాలో, అందరినీ వేరే వాళ్ళని తీసుకుంటున్నారు అని. ఇప్పుడు మీ ఇప్పుడు టీజర్ లో కూడా మీరు ఒక్కడే తెలుగు, మిగతా వాళ్ళందరూ వేరే భాషల వాళ్లే. అంటే కొన్నాళ్ళకి లీడ్ యాక్టర్ ఒకడే తెలుగు. పోనీ పోనీ, మల్టిపుల్ లాంగ్వేజెస్ పాన్ ఇండియా కాని సినిమాలో అందరూ తెలుగు నటులే ఉన్న సినిమా ఏదో చెప్పండి. నేను అదే అంటున్నానండి, ఎందుకని తెలుగు వాళ్ళని ఎక్కువ తీసుకోవట్లేదు అంటున్నానండి. కాదు అంటే అదే అర్థమైంది, మీ అజంప్షన్ అర్థమైంది, కానీ అది నిజం కాదండి. దానికి సంబంధం లేదు. ఏ పాత్ర తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా తెలుగు నటులు? ఇందులో తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, కానీ అది పాన్ ఇండియా ఉద్దేశం కాదండి. ఆ క్యారెక్టర్ వాళ్ళు సూట్ అవుతారండి. ఇప్పుడు మృణాల్ ఫ్యామిలీ ముంబై నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఈ సినిమాలో, సో తనకి సూట్ అయ్యే పేరెంట్స్ లేదంటే తనకి సూట్ అయ్యే సెటప్ తనకి, సో ఈచ్ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారు, ఎవరు బాగా చేస్తారు. ఇదిగోండి ఇప్పుడుది ఒక ఆడిషన్ పంపించింది అండ్ ఇరక్కొట్టేసింది. అంటే అసలు అలాంటి పర్ఫార్మెన్స్ చూడలేదు మేము. డెఫినెట్గా మన సినిమాలో మహి అనుకుంటున్న క్యారెక్టర్కి చాలా న్యాయం చేస్తుంది అనిపించింది. పాన్ ఇండియా కోసం క్యారని ఈ సినిమాలో పెట్టలేదు, ఎందుకంటే చాలా చాలా బ్రహ్మాండంగా, చాలా అందంగా, బ్యూటిఫుల్గా మీ మనసుని టచ్ చేస్తుంది సినిమాలో అని అనిపించింది కాబట్టి క్యారని పెట్టుకున్నారు. సో అదే మీకు అలా చూసే వాళ్ళకి కొంతమందికి అలా అనిపించవచ్చు, కానీ మా ఉద్దేశం మాత్రం అది కాదు. మంచి సినిమా తీయాలి, మీకు చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఇవ్వాలని అంతే. అంటే తెలుగు సినిమానే అండి ఇది? తెలుగు సినిమానేనా? అచ్చమైన తెలుగు సినిమా ఇది. మన తెలుగు బోర్డర్స్ ని దాటి వేరే లాంగ్వేజెస్ కూడా వెళ్ళి వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయబోయే తెలుగు సినిమా. ఎందుకంటే ఈ మధ్య పాన్ ఇండియా అనే పేర్లు, పాన్ ఇండియా పేర్లు పేరుతోటే తెలుగు సినిమాల కథలు అవన్నీ పాన్ ఇండియాకి చేంజెస్ చేస్తున్నారు. అంటే మన కల్చరు, మన తాలూకా సాంప్రదాయం ఇదంతా కాకుండా నా ఈ రోజు దాకా మీరు నా సినిమాలు చూస్తారు కదా, ఒక్క కథలో ఒక్క ఎలిమెంట్ ఈ కథలో ఇది పాన్ ఇండియా కోసం చేశారని మీరు ప్రూవ్ చేయగలిగితే నా సినిమాలో స్కోప్ లేదండి. ఎట్లా అంటే నేను నా సినిమా గురించి మాత్రమే మాట్లాడుకోగలను కాబట్టి, మిగతా అందరికీ నేను అడ్రస్ చేయలేను కాబట్టి. ఏ రోజు నాకు కథ నచ్చిందంటే సినిమా చేస్తాను, తప్పితే అక్కడ క్యాటర్ చేయాలి, ఇక్కడ క్యాటర్ చేయాలి అనే ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడు లేదు.